నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ ప్రాంగణం నందు గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి రెడ్డి సుబ్రహ్మణ్యం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు, కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. అటువంటి వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా మన హృదయాలలో నిలిచిన వ్యక్తులుగా వారి విగ్రహాలు పెట్టుకుని వారిని స్మరిస్తూ ఉంటామని, అటువంటి వారిలో అగ్రగణుల్లో సర్దార్ గౌతు లచ్చన్న ఒకరుగా నిలుస్తారని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడుగా, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టిందని సుబ్రహ్మణ్యం తెలియజేశారు. మండల శెట్టిబలజ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడల పెరుమాళ్ల, కముజు వెంకటేశ్వరరావు, గుబ్బల మూర్తి, గుబ్బల సతీపండు, వాసంశెట్టి లక్ష్మణరావు, వాసంశెట్టి సత్యనారాయణ, కుడిపూడి సత్యనారాయణ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న అమరహే. సర్దార్ గౌతు లచ్చన్న అమరహే. సర్దార్ గౌతు లచ్చన్న అమరహే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట గ్రామంలో బీసీ కన్వెన్షన్ హాల్ వద్ద శక్తి బలిజ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఆ మరణించిన వ్యక్తులు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మధ్యనే ఉండిపోతూ మన హృదయాల్లో ఉండిపోతూ విగ్రహాలుగా పెట్టి కొలుచుకుంటాం కొంతమందిని. ఆ కొంతమందిలో అగ్రగాముడు సర్దార్ గౌతు లచ్చన్న గారని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి అంటకన్నా ఒక శక్తి అనటం సమంజసమని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. సర్దార్ గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమర యోధుడు. అనేక స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొని జైలు వెళ్ళి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని మారద్రోలి అనేక ఉద్యమాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న వారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు కంగుటూరు ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాలరెడ్డి గారి యొక్క క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఆ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలో మద్యపాన నిషేధం అనే ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు దాంతో సర్దార్ గౌతు లచ్చన్న గారు నివేదించి ప్రకాశం పంతులు గారి యొక్క ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గినటువంటి గరుడు సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన కొంతకాలం సుదీర్ఘమైనటువంటి కాలం పాటు స్వాతంత్ర ఉద్యమాలు చేసి ఆ తర్వాత రాజకీయంలో కీలకమైనటువంటి పదవులు చేసి కీలకమైనటువంటి పాత్ర పోషించి రాజకీయాల మీద విసుగు చెంది స్వతంత్రంగా బీసీలు అభ్యున్నత కోసం పనిచేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.